దుర్గగుడి పాలక మండలి చైర్మన్ కు ఆలయ అభివృద్ధిపై అవగాహన లేదని మాజీ చైర్మన్ పోతిన పైడిరావు ఆరోపించారు. తమ హయాంలో దాతల సహాయంతో ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేశామని సోమినాయుడు బాధితులు చెప్పటిన తర్వాత ఏమి అభివృద్ధి జరిగిందని ఆయన ప్రశ్నించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం అభివృద్ధి కమిటీ చైర్మన్ గా ఆలయ అభివృద్ధికి ఎంతో కృషి చేశామని మాజీ చైర్మన్ పోతిన పైడిరావు మీడియాకు వివరించారు. ఆలయ అభివృద్ధిపై అవగాహన లేని చైర్మన్ పైలా సోమినాయుడు తనపై చులకనగా వ్యాఖ్యలు చేయడాన్ని పైడిరావు తీవ్రంగా ఖండించారు. మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం అభివృద్ధితో పాటు ఆలయ ప్రతిష్టకు ఎటువంటి దెబ్బ తగలకుండా తమ హయాంలో చర్యలు తీసుకున్నామని తెలిపారు. మంత్రి పెద్దిరెడ్డి భిక్షతో అన్యమతస్థుడైన సోమినాయుడు దుర్గగుడి పాలక మండలి చైర్మన్ అయ్యారని విమర్శించారు. రాజకీయ అండతో పైలా సోమినాయుడు ప్రజల్ని ఇష్టానుసారం దోచుకున్నారని పైలా అవినీతిని గుర్తు చేశారు. ఆన్లైన్ టెండర్లు దోచుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని సోమినాయుడుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమినాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆలయ అభివృద్ధి ఏం జరిగిందో బహిర్గతం చేయాలని సవాల్ విసిరారు. సోమినాయుడుకు చిత్తశుద్ధి ఉంటే ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని మాజీ చైర్మన్ సూచించారు. ఈయన ఎవరండి? ఈ సోమినాయుడు గారు నగరాల కులానికి ఏమన్నా ఏ రోజన్నా ఈయన ఏమన్నా ఒక చిన్న హెల్ప్ గానీ ఏదన్నా దారదత్తం చేశాడండి? ఈయన ఈయన నగరాల కులస్తులు అని చెప్పుకుంటాడు. ఈయన ఎక్కడ అయింది ఈ నగరాల కులం? ఆయనది ఎక్కడుందో నగరాల కులం చెప్పమానండి. ఆయన్ని మొత్తం అన్నిత మతస్థుల కుటుంబం అంతా కూడా పార్టీలను అడ్డం పెట్టుకుని అనేక రకాల పార్టీలు మార్చి నువ్వు తివారీ కాంగ్రెస్ అని, ఇండిపెండెంట్ అని, చెత్త అని, చదారు అని నీ నీ పాకెట్లో రకరకాల పార్టీలు పెట్టుకొని నువ్వు ఈ పార్టీలోకి వచ్చి ఇప్పటికీ ఎంతమందిని ముంచావు? ఇద్దరు ఎంపీలు ముంచావు నువ్వు. సంవత్సర గారం వస్తుంది. ఇంతవరకు ఒక 5 కోట్ల రూపాయలు ఒక దాటిస్తే మేము ఐరన్ బ్రిడ్జి, ఐరన్ ఫ్లవర్, శివాలయం ముందు కట్టామని చెప్తావా? 70 కోట్ల రూపాయలు నువ్వు మంత్రి గారు రిలీజ్ చేశారు. ఇంతకంటే మంచి ఇంతవరకు అలాంటి మంత్రి దొరకలేదని చెప్తావా? దేవాదాయ ధర్మాదాయ శాఖలో ప్రతి 15 రోజులకి ఉండి ఓపెన్ చేస్తే 1.70 నుంచి 2 కోట్ల రూపాయల వరకు సంవత్సరానికి నెలకి 3 రోజులు చొప్పున ఉండీలు ఓపెన్ చేస్తారు. వీటిల్లో సుమారు 5 కోట్ల వరకు వస్తాయి, లేదా 4 కోట్ల రూపాయలు వస్తాయి. 33% కంట్రిబ్యూషన్ పట్టుకెళ్తుంది దేవాదాయ ధర్మాదాయ శాఖ. అది నీకు తెలుసా? దేవాదాయ ధర్మాదాయ దగ్గర నుంచి కనీసం 1000 కోట్లు తీసుకొచ్చి నువ్వు గుడిని డెవలప్ చేయాలని నీకేమైనా తెలుసా? పోనీ నువ్వు చేయగలవా? నీ దగ్గర దమ్ముందా? అది నువ్వా నన్ను ఎక్స్చైర్మన్ అని చెప్పుకోవడానికి సిగ్గులేదా? నువ్వు మాట్లాడేవాడు సోమనాయుడు ఎంతమందిని ఎన్ని రకాలుగా రాజకీయ పార్టీలను అడ్డం పెట్టుకొని అనేక రకాలుగా నువ్వు ప్రజలను ముంచినటువంటి వాడే నువ్వు. నా గురించి మాట్లాడే అర్హత నీకుందా? సత్యనారాయణపురంలోని కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థాన ధ్వజస్తంభం మేఘలం విరిగిపడిన నేపథ్యంలో మంగళవారం ఉదయం బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఆనంద సూర్యతో పాటు టీడీపీ మాజీ కార్పొరేటర్ గండూరి మహేష్ తదితరులు దేవస్థానాన్ని పరిశీలించారు. నెల రోజుల పైబడి ధ్వజస్తంభం ఊగుతున్నట్లు దేవస్థాన కమిటీ అధికారులకు తెలిపినా నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. నిన్న సాయంత్రం అర్చకులు ధ్వజస్తంభానికి జ్వాలాతోరణం కట్టేందుకు ఉపక్రమించడంతో మేఘలం విరిగిపడిన ఘటనలో వృద్ధురాలి తలకు గాయమైందన్నారు. ఇప్పటికైనా కమిటీ సభ్యులు, ఎండోమెంట్ అధికారులు స్పందించి దేవస్థానంలో సంప్రోక్షణ జరపడంతో పాటు 36 అడుగుల ఏకస్తంభ కలపతో మరలా ధ్వజస్తంభ ప్రతిష్టకు చర్యలు తీసుకోవాలని అన్నారు. 95 సంవత్సరాల పైబడి ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విలసిల్లుతున్నటువంటి ఈ క్షేత్రంలో దురదృష్టవశాత్తు మరి సరైనటువంటి చర్యలు తీసుకోకుండా గత నెల రోజులుగానే ఈ ధ్వజస్తంభం ఊగుతోంది, కింద కర్ర పుచ్చిపోయింది, మార్చాలనుకుంటూ ఉంటే దాని మీద సరైనటువంటి శ్రద్ధ వహించకుండా కమిటీ వారు మరి నిన్న ఒక భక్తురాలికి, పెద్దావిడికి గాయాలయ్యేటటువంటి పరిస్థితి వచ్చింది. ఒక ధ్వజస్తంభం యొక్క అగ్రభాగం కూలిపోవటం చాలా బాధాకరమైనటువంటి విషయం. దీని మీద ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలి. అలాగే ఈ సంప్రోక్షణ కార్యక్రమాన్ని యథావిధిగా ఆగమశాస్త్ర ఏం చెబుతోంది, దానికి ఎలా చేయాలి, కావలసినటువంటి పండితులను తీసుకొచ్చి పూర్తిగా పవిత్రతను చేకూర్చే విధంగా మరి 36 అడుగుల కలపతోటి ఏకస్తంభంగా
తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది మరి తిరుమల తిరుపతి దేవస్థానం వారి దగ్గర నుంచి తీసుకొస్తామా లేకపోతే రాజమండ్రి దగ్గర నుంచి తీసుకొస్తామా ఎక్కడి నుంచి తీసుకురావాలి ఈ యొక్క కలపని తీసుకొచ్చి ధ్వజస్తంభాన్ని శిఖరంతో సమానంగా ఉండేలాగా మరి అతి త్వరలోనే ఇది ఏర్పాటు చేసి భక్తుల మనోభావాలు కాపాడవలసినటువంటి బాధ్యత ఈ కమిటీ మీద ఇక్కడ ఉన్నటువంటి అధికారుల మీద ఉన్నదని చెప్పి నేను గంటపదంగా తెలియజేస్తున్నా మరి దైవ కార్యంలో మహేష్ గారు అందరం కూడా మేము మేమేం చేయాలి హితోదికంగా మా యొక్క సహాయ సహకారాలన్నీ పూర్తిగా ఉంటాయని దీన్ని వెంటనే టేక్ అప్ చేసి భక్తుల మనోభావాలు కాపాడాలని కోరుతున్నా సత్యనారాయణపురం కాశీ విశ్వేశ్వర దేవస్థానంలో ధ్వజస్తంభం పైన ఉన్నటువంటి మేకలం పడిపోవడం అదే విధంగా ధ్వజస్తంభం కూడా పుచ్చిపోవడం తెలిసిన విషయం దాన్ని వెంటనే ఆగమ శాస్త్ర పండితులతో చర్చించి ఆగమ శాస్త్రం ప్రకారం హిందూ ధర్మం ప్రకారం ఏం చేయాలో ఆ విధంగా పద్ధతి ప్రకారం కార్యక్రమాలను నిర్వహించి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా గుడికి పూర్వవైభవం వచ్చే విధంగా పూర్తి స్థాయిలో పనిచేయాలని చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకంటే గత ప్రభుత్వంలో 95 ఏళ్లలో ఎవరు చేయని విధంగా పెద్ద ఎత్తున కుంభాభిషేకం కూడా నిర్వహించి గుడికి మళ్ళీ పూర్వశక్తి పూర్వవైభవం వచ్చే విధంగా పనిచేయడం జరిగింది అదే రీతిలో ఇప్పుడున్న వారు కూడా పనిచేయాలి మా వైపు నుంచి కూడా పూర్తి స్థాయిలో ధ్వజస్తంభానికి కానీ గుడికి కానీ ఎప్పుడు ఏ రకంగా హెల్ప్ కావాలన్నా చేయడానికి పూర్తి స్థాయిలో మేము ఉంటామని చెప్పి తెలియజేస్తాం నంద్యాలలో జరిగిన సలాం కుటుంబం ఆత్మహత్యపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీరాజు కనీస మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె నాగుల్ మీరా విమర్శించారు టీడీపీ దయతో ఎమ్మెల్సీ అయిన సోము వీరాజు వైసీపీ ఏజెంట్లా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ది పొందాలని బీజేపీ నాయకులు చూస్తున్నారని ఆ పప్పులు ఎక్కడ ఉడకవని నాగుల్ మీరా వ్యాఖ్యానించారు కేసనేని భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె నాగుల మీరా మాట్లాడుతూ నంద్యాలలో సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై దేశవ్యాప్తంగా ప్రజలు బాధపడ్డారన్నారు బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు సలాం ఆత్మహత్యపై కనీసం మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారన్నారు ఘటనపై టీడీపీతో సహా అన్ని రాజకీయ ప్రజా సంఘాలు స్పందించాయని అన్నారు దళితులపై జరిగిన దాడులు అమ్మవారి గుడిలో సింహాల చోరీ ఘటనలోనూ స్పందించామని ఆయన స్పష్టం చేశారు టీడీపీ దయతో ఎమ్మెల్సీ అయిన సోము వీర్రాజు అప్పుడు ఇప్పుడు వైకాపాకు ఏజెంట్గా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష హోదాలో హుందాగా మాట్లాడాలని నాగుల్ మీరా సూచించారు రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు వైకాపా నాయకులను కాపాడేందుకు పోలీసులను అరెస్టు చేశారని ఆయన విమర్శించారు సలాం ఘటనపై సిబిఐ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు అప్పటి వరకు పోరాటం సాగిస్తుందన్నారు సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకున్నటువంటి తీరుని సెల్ఫీలో సలాం కుటుంబం మాట్లాడినటువంటి విధానాన్ని రాష్ట్రం దేశం అందరూ కూడా కంటతడి పెట్టారు అయ్యో పాపం ఇలా జరిగిందా ఇలా ఎందుకు జరగవలసి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఒక మానవత్వం ఉన్నటువంటి మనిషిలాగా స్పందించాల ఏమంటావే సోము వీర్రాజు నువ్వు అంటే సలాము ఆత్మహత్య చేసుకుంటే పోలీసుల్ని అరెస్ట్ చేస్తారా కేసులు పెడతారా ఇలా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వ్యక్తులకు సహాయం చేస్తామంటే మీరు ప్రజలకు ఏం సంకేతం ఇస్తారు అని పిచ్చి ప్రలాపనలు చేస్తావా అసలు నీకు మనసుందా నువ్వు మనిషివేనా నీకు మానవత్వం ఉందా ఒక కుటుంబం అన్యాయంగా వేధింపులకు గురై దిక్కు తోసిన పరిస్థితుల్లో ఇక బ్రతకడం మా వల్ల కాదు అని చెప్పి సెల్ఫీ వీడియోలో సలాం నేను నిర్దోషిని నేను ఏమి నేరం చేయలేదు కానీ పోలీసులు నన్ను మానసిక హింస పెడతా ఉన్నారు ఈ హింస తట్టుకోలేక
నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను ఇది మీకు సంతోషమేనని మాట్లాడాడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పదకాలకు తమ పేర్లు పెట్టుకొని వైసీపీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుందని భారతీయ జనతా పార్టీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు నగేష్ విమర్శించారు అగ్రవర్ణాలలో వెనుకబడిన పేదల కోసం ప్రకటించిన 10% ఈడబ్ల్యూఐ రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చౌక్లో ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు నగేష్ మాట్లాడుతూ దేశంలో అగ్రవర్ణాలలో వెనుకబడిన పేద ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదం పొంది ప్రవేశపెట్టిన ఈడబ్ల్యూఐ రిజర్వేషన్లు రాష్ట్రంలో అమలు చేయాలని అన్నారు ఈ రిజర్వేషన్ వల్ల ఎంతో మంది అగ్రవర్ణాల్లోని పేదలకు మిగిలిపోయిన వారికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం అగ్రవర్ణాలలోని పేదల హక్కులను కాలరాయాలని చూస్తోందని ఆయన మండిపడ్డారు అన్ని వర్గాల వారికి సమన్యాయం చేస్తామని గొప్పలు చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు అమలవుతున్నాయని మన రాష్ట్రంలో అమలు జరగడం లేదన్నారు విద్యలో రిజర్వేషన్లు అమలు చేస్తున్నా ఉద్యోగావకాశాల్లో మాత్రం లేవన్నారు ఉద్యోగాల్లో కూడా 10% రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం 2019 సంవత్సరంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ని పార్లమెంట్లో గాని రాజ్యసభలో గాని బిల్లు పాస్ చేసి రాష్ట్రపతిగా చేతుల మీదుగా ఆమోదమిత్ర ఏబిటం జరిగింది ఏదైతే అగ్రవర్ణ కులస్తుల్లో ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళకి విద్యలో గాని అదే విధంగా ఉద్యోగాల్లో గాని 10% రిజర్వేషన్ ని అమలు చేయాలని చెప్పి అన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరికీ ఈ యొక్క ఆర్డర్ ని పాస్ చేయడం జరిగింది ఒక్క జీవో ద్వారా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏ రాష్ట్రం అయితే ఆ రాష్ట్రం ఒక్క జీవో ద్వారా ఈ యొక్క ఈ 10% రిజర్వేషన్లు అమలు చేయొచ్చు కానీ ఆనాడు ఉన్న చంద్రబాబు నాయుడు కానీ ఈనాడు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని విద్యలో కానీ ఉద్యోగాల్లో కానీ ఈ రెండింటిలో ఇంత మాత్రం అమలు చేయలేదు ఆ రోజు ఉన్న ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నేను ఏదైతే అధికార పక్షంలో రాగానే ఆయన యొక్క మేనిఫెస్టోలో ఈ 10% అగ్రవర్ణాలకు కేటాయించిన ఈ 10% రిజర్వేషన్లు విద్యలో నేను అమలు చేస్తాను ఉద్యోగాల్లో అమలు చేస్తాను అని చెప్పి ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఈ రోజుకి 17 నెలలు అయింది ఇంతవరకు ఈ యొక్క రిజర్వేషన్లు ఊసే ఎత్తలేదు ప్రతి సంవత్సరం జనవరి నెల ఈ ఉద్యోగాల నెల అని చెప్పి క్యాలెండర్ మంత్లో ఫిక్స్ చేయడం జరిగింది ఉద్యోగాల నెల జనవరి నెలలో వస్తుంది ఇంతవరకు ఇప్పటికి 17 నెలలు అయింది ఇంతవరకు దేనిలో అమలు చేయలేదు మా యొక్క భారతీయ జనతా యువమోర్చా తరఫున ఏదైతే కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన 10% కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలలో తీసుకొచ్చిన మార్పులను రద్దు చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షుడు పి ప్రసాద్ డిమాండ్ చేశారు కార్మిక చట్టాలను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న చట్టాలకు నిరసనగా ఈ నెల 26న కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారత సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చినట్లు ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షుడు పి ప్రసాద్ తెలియజేశారు గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఐఎఫ్టియు ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో 26వ తేదీన జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సందర్భంగా కార్మిక వర్గ సమ్మె వాణిగా భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు కమిటీ లాల్ జెండా పత్రిక ప్రత్యేక సమ్మె సంచికను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షుడు పి ప్రసాద్ మాట్లాడుతూ 135 కోట్ల మంది దేశ ప్రజలు కరోనా కారణంగా ఉద్యోగాలు ఉపాధి కోల్పోతూ వ్యాధి బాధితులుగా తల్లడిల్లుతూ బ్రతికే సంక్లిష్ట కాలంలో మోడీషా ప్రభుత్వం ఆదుకోవాల్సింది పోయి కార్పొరేట్ వర్గాల అనుకూల చట్టాలు తీసుకురావడం దారుణమన్నారు కార్మిక వర్గంతో పాటు రైతాంగం ఇంకా వివిధ వర్గాల ప్రజల మీద కూడా ఫాసిస్టు బుద్ధితో దాడులు సాగిస్తోందని మండిపడ్డారు గత కాలంలో కార్మిక వర్గ త్యాగాల ఫలితంగా మొత్తం 44 కార్మిక చట్టాలు ఉనికిలోకి వస్తే వాటిని పార్లమెంటులో బ్రూట్ మెజార్టీతో ఒక్క కలం పోటుతో మోడీషా ప్రభుత్వం రద్దు చేసి వాటి స్థానంలో నిస్సారమైన పనికి మాలిన 4 లేబర్ కోడ్స్ తెచ్చిందని దుయ్యబట్టారు కేంద్ర ప్రభుత్వ దాడిని బలోపేతం చేస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆటో లారీ ట్రక్కు వాహనాలపై అపరాధ రుసుమును విపరీతంగా పెంచే జీవో నెంబర్ 21ని తెచ్చిందని మండిపడ్డారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఒకవైపున కరోనా కారణంగా 135 కోట్ల మంది ప్రజలు రకరకాల బాధలతో తల్లడిల్లుతుంటే ఉపాధి కోల్పోతూ ఉద్యోగాలు కోల్పోతూ కరోనా జబ్బులకి వ్యాధికి బారిన పడి ఇబ్బందులు పడుతుంటే
వారి సంక్షేమం క్షేమం ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా బడా కార్పొరేట్ వ్యవస్థకు అనుకూలమైనటువంటి చట్టాలను విధానాలను అమలు చేయడంలో మోడీ షా ప్రభుత్వం నిమగ్నం కావడం తీవ్ర అభ్యంతరకరమైంది. ఈ కరోనా కాలంలోనే కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మిక లేబర్ కోడ్లు అవి దేనికి అర్ధరహితమైనవి నిస్సారమైనవి నిర్జీవమైనవి పనికి రానటువంటి చట్టాలను తీసుకొచ్చింది. 95 సంవత్సరాల పాటు భారత కార్మిక వర్గం పోరాడి సాధించిన 44 కార్మిక చట్టాలన్నిటిని కూడా ఒక కలంపోటుతో రద్దు చేసి దుర్మార్గానికి పాల్పడుతుంది. అదే విధంగా ఒకవైపున గిట్టుబాటు ధర కావాలని పోరాడుతూ ఉంటే ఉన్న మద్దతు ధర నామమాత్రం మద్దతు ధరను కూడా రద్దు చేసి వ్యవసాయ మార్కెట్లని అగ్రికల్చర్ మార్కెటింగ్ వ్యవస్థని అన్నిటినీ రద్దు చేస్తూ కార్పొరేట్ కంపెనీలకు అనుకూలమైనటువంటి 3 వ్యవసాయ చట్టాలను కూడా తీసుకొచ్చింది. పాత విద్యా విధానాన్ని అందులో కాస్త లౌకిక విలువలు ఎంతో కొంత ఉన్నటువంటి రద్దు చేసి ఇవాళ మత్తత్వంతో కూడినటువంటి నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చింది. కొండపల్లి పరిధిలోని కేబుల్ ఆఫీసులో అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించి కార్యాలయంలో ఎలక్ట్రికల్ పరికరాలన్నీ దగ్దమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. ఆస్తి నష్టం 40 లక్షల వరకు ఉంటుందని ప్రాథమిక అంచనా. కొండపల్లి పరిధిలోని కేబుల్ ఆఫీసులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడం వల్ల మంటలు చెలరేగాయి. అర్ధరాత్రి 2 గంటల సమయంలో మంటలు భారీ ఎత్తున ఎగసిపడటం గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో పలు ఎలక్ట్రానిక్ వస్తువులు కాలి బూడిదయ్యాయి. అర్ధరాత్రి సమయం కావడంతో కార్యాలయంలో ఎవరూ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. సుమారు 40 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం ఉంటుందని అంచనా. మోదీ ప్రభుత్వ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నవంబర్ 26న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటియూ తూర్పు నగర కమిటీ అధ్యక్షుడు బోజెడ్ల నాగేశ్వరరావు కోరారు. మోదీ ప్రభుత్వం కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని కార్పొరేట్లకు ఊడిగం చేస్తుందని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తుందని సీఐటియూ తూర్పు నగర కమిటీ అధ్యక్షులు బోజెడ్ల నాగేశ్వరరావు అన్నారు. కృష్ణలంక రాణిగారి తోటలోని సీఐటియు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా కష్టకాలంలో ప్రజా సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. కరోనా వ్యాప్తి నివారణకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా కేసుల్లో మొదటి స్థానంలో చేర్చేందుకు ప్రభుత్వం కృషి చేసిందని ఆరోపించారు. ఇతర దేశాలు ప్యాకేజీలు ప్రకటించి పలు వర్గాలను ఆదుకుంటుంటే మన దేశంలో మాత్రం ఎటువంటి ప్యాకేజీలు ఇవ్వకపోవడంతో కార్మిక వర్గం తీవ్రంగా నష్టపోయిందన్నారు. కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 26న నిర్వహించే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. అనంతరం సమ్మెపై రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. సమావేశంలో సీఐటియు ప్రతినిధులు ఏ గురుమూర్తి, తమ్మిన చంద్రశేఖర్, కందుకూరి వెంకటేశ్వరరావు, మోహనరావు పాల్గొన్నారు. కార్మిక రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ఈ సందర్భంలో కార్మిక సంఘాలు, రైతు సంఘాలు మొత్తం 26వ తారీఖున దేశవ్యాప్తంగా హర్తాలు ప్రకటించింది. మోడీ గారు కరోనా అరికట్టే దాంట్లో పూర్తిగా విఫలమయ్యారు. ఈ దేశంలో కార్మిక వర్గాన్ని చాలా చిన్నచూపు చూస్తూ ఉన్నారు. కార్మిక వర్గాన్ని చాలా ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నారు. అట్లాగే వలస కార్మికులకు కూడా ఏ సాయం చేయకుండా ఏమాత్రం కూడా కార్మిక వర్గం అంటే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కార్పొరేట్లకి ఊడిగం చేస్తున్నటువంటి మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా 26వ తారీఖున పెద్ద ఎత్తున కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, ప్రజానేక మొత్తం ఈ సమయంలో పాల్గొనేదానికి చాలా ఉత్సాహంగా ఉన్నాయి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కరోనా మహమ్మారి ప్రపంచంలో విలయతాండవం చేస్తూ ఉంది. 4 కోట్ల మంది 5 కోట్ల మంది దాకా కరోనా బారిన పడితే సుమారు 12 లక్షల మంది ప్రపంచంలో చనిపోయారు. అట్లాగే కరోనాలో మొదటి స్థానంగా అణగబోకే దానికోసం ఈ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. కరోనాలో వాస్తవంగా చెప్పాలంటే అమెరికా తర్వాత 2వ స్థానంలో భారతదేశం ఉంది. అంతేకాదు
ఇతర దేశాలు అందరూ కూడా ప్యాకేజీ ప్రకటించని అమెరికా 1200 డాలర్లు ప్రకటించింది అట్లా కెనడా జర్మనీ జపాన్ అన్ని దేశాలు కూడా ప్యాకేజీ ప్రకటిస్తే కనీసం ఈ ప్రభుత్వం కార్మిక వర్గానికి కాని పేద ప్రజానికి కాని కనీసం ఏం ప్రకటించలా వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి